యండమూరు రమణ అండి. మా అమ్మగారిది మొలగపూడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే, మరి నేను చెప్తున్నాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి విజయవాడ దొరకతరలి, మరి నా మీద వాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి, తెలుసా నేను ఎవరో తెలుసా, నేను ఎవరో తెలుసా. నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా, పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి, నోటకం మెట్టి వెక్కి రాలేదా, మర్చిపోయావా. అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వెన్నలపాలెం పాట మీద జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలోకించు. అదన్నమాట, నీకు ఆడబిడ్డంది, నాకు ఆడబిడ్డంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి? ఆడవాళ్ళు కాని మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే? వాళ్ళు పగవాలే వెళ్ళి. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, నీకు అర్థమవుతుంది. అర్థం అయ్యే వాళ్ళకి అర్థం అవుతాప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాడు మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. మీ అమ్మ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారే లేండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా, అంతేనా? అర్థమైందమ్మా, అమ్మకి అర్థమైంది అమ్మా. ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది, అర్థమైంది తల్లి. వినండి వినండి, ఓకే అమ్మా అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే ఏమైనా పరిష్కారాలు చూడండి. లోకల్ వాళ్ళు మాట్లాడతారు, మరో నువ్వు లోకలేనా? లోకల్ ఆ తల్లి నువ్వు, ఈమె తీసుకెళ్లి మాట్లాడు. ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట, ఆయన మాట్లాడతాడు. నెక్స్ట్ ఎవరమ్మా? నా పేరు పనుపు బెన్నీ అండి. పనుపు బెన్నీ అండి, నలుగురు పిల్లలండి, ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి. ఇల్లు జాగాలు అడిగానండి, ఒక ముసలమ్మ గారిని ఇచ్చారు కానీ అండి, ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లల తండ్రి అండి, ఓ భర్త భార్య, ఓ ముసలమ్మ గారిని ఇచ్చారు కదండి. ఇల్లు జాగా ఇచ్చారు కదండి, ఇది పాక పట్టుకున్నాండి ఎరుపు జాగాలో. ఒక అమ్మ అలాగే కనిపించి ఇల్లు జాగా అందగా ఇక్కడ పట్టుకోవాలంటే అక్కడ పట్టుకుంటానండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గార్లు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.